हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टी ट्रेंडी। ई रोज़ मनम ई वीडियो लो तेलंगाणलो डबल बेड्रूम इल्लुकु ए विधंगा दरखास्तु चेसुकोवालनेदि ई वीडियोलो मनम चूद्दामु। इदि तेलंगाण मीसेवालो डैरेक्ट मनमे ए विधंगा 2 बीएचके अंटे डबल बेड्रूम पथकानिकि ए विधंगा अप्लाई चेसुकोवालनेदि कूडा ई रोज़ मनम दींट्लो चूद्दामु। మీరు గనక కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, నేను కొత్తగా చేసే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు। డబల్ బెడ్రూమ్ హౌసెస్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం। బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టిఎస్ మీ సేవాని ఎంటర్ చేయాలి। ఇక్కడ చూడండి ts.meesewa.telangana.gov.in వెల్కమ్ టు తెలంగాణ మీసేవ పోర్టల్ అని కదా, దానిపైన క్లిక్ చేయాలి। ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీసేవ అని ఓపెన్ అయింది కదా। లెఫ్ట్ సైడ్ చూడండి హోమ్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి। ఇక్కడ మీసేవ 2.0 అని వచ్చింది, కియోస్ ఇవి ఉన్నాయి కదా, కియోస్ కంటే మీసేవ వాళ్ళు ఎంటర్ చేసేది। సిటిజన్ అంటే మామూలుగా మనము బయట వాళ్ళము, డిపార్ట్మెంట్ అంటే మీసేవ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఓపెన్ చేసేది। అయితే ఇక్కడ మనము సిటిజన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందుకు రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనే దానిపైన ప్రెస్ చేస్తే మనము మీ సేవా పోర్టల్లోకి లాగిన్ అయిపోతాము, లేదంటే న్యూ యూజర్ అనే దానిపైన క్లిక్ చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఆ మీ సేవ తెలంగాణ మీ సేవలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను వీడియో చేశాను, ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు। ఇక్కడ సిటిజన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి ఎంటర్ చేయాలి। తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి। పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలి, మనకి మీ సేవ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది। ఇక్కడ చూడండి హోమ్ యూజర్ ప్రొఫైల్ డౌన్లోడ్స్ నోటిఫికేషన్ కాంటాక్ట్ హస్ విఎల్ఈ ఫీడ్బ్యాక్ సైన్ అవుట్ అనేది కాదు లెఫ్ట్ సైడ్, ఇక్కడ మన యూజర్ నేమ్ ప్రొఫైల్ అనేది వచ్చేసింది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ। తర్వాత సర్చ్ ఫర్ సర్వీసెస్ అని ఉందా, దాంట్లో 2BHKని ఎంటర్ చేయాలి। కింద చూడండి అప్లికేషన్ ఫర్ ఆవాస్ యోజన 2BHK హౌస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి। గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవా పోర్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ గేట్వే 2BHK ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ అని వచ్చింది కదా, ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అని ఉంది, ఓల్డ్ అప్లికెంట్ నంబర్ అంటే ఇంతకుముందు అప్లికెంట్ నంబర్ ఉంది కదా, అప్లికెంట్ నంబర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఆల్రెడీ। ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ అంటే ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటామో ఆ బెనిఫిషరీ అతని యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ। ఆ తర్వాత ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అంటే వాళ్ళకు ఫాదర్ నేమ్ ఆ హస్బెండ్ నేమ్ ఏదో ఒకటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అక్కడ। ఈ రెడ్ స్టార్ మార్క్లోనే మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాల్సింది। ఆ తర్వాత జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏజ్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎక్కడ అప్లై చేస్తున్నామో దాని యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ కాలనీ సెలెక్ట్ చేసుకోవాలి। ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది। ప్రజెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఎక్కడ ఉంటున్నాం అనే అడ్రస్ అనేది, ఆ హౌస్ నంబర్, తర్వాత స్ట్రీట్ నెంబర్ ఆ విలేజ్ అది ఎంటర్ చేయాలి, తర్వాత మండల్ ఆర్ డిస్టిక్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి। మొబైల్ నెంబర్కి మనకు ఎస్ఎంఎస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మన మొబైల్ నెంబర్ పక్కాగా ఎంటర్ చేయాలి। తర్వాత బెనిఫిషియరీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అతను ఎక్కడ ఉంటున్నాడు పర్మనెంట్, ఇది ప్రజెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ కూడా హౌస్ నంబర్, స్ట్రీట్ నెంబర్ ఆర్ విలేజ్, తర్వాత మండల్ ఆర్ డిస్టిక్, ఆ తర్వాత స్టేట్ తెలంగాణ। నంబర్ అండ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే సీరియల్ నెంబర్, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అనేది సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పర్సన్, రిలేషన్షిప్ విత్ అప్లికెంట్, తర్వాత జెండర్, ఏజ్, ఆధార్ ఆర్ ఓటర్ ఐడి లేదంటే ఆధార్ ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటే దాని నంబర్ మెన్షన్ చేయాలి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి ఆ విధంగా యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనే దానిపైన క్లిక్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి। ఏమైనా మిస్టేక్ అయ్యి ఏదైనా రాంగ్ ఎంట్రీ అయితే దాన్ని డిలీట్ ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత ఓనర్షిప్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్ అంటే అతని ఏ హౌస్లో ఉంటున్నా, మున్సిపాలిటీ ఆ రూరల్లో ఉంటున్నాడా అది సెలెక్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత టైప్ ఆఫ్ ది హౌస్ బేస్డ్ ఆన్ ది రూఫ్ టాప్, రూఫ్ టాప్ అనేది పక్కా
సెమీ పక్కా కచ్చా అని లేదనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓటర్ ఐడి నంబర్ ఆఫ్ ది బెనిఫిషరీ, బెనిఫిషరీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీ అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రిలీజియన్, అప్లికెంట్ అనేటైనా హిందూ ముస్లిం ఏదంటే అది ఇక్కడ చేసుకోవాలి. క్యాస్ట్ ఓసీ బీసీ ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే దీంట్లో అయితే రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయో అవి పక్కాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్టే ఇన్ దిస్ టౌన్ ఆర్ సిటీ, అంటే ఈ సిటీలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సైజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ యూనిట్, అంటే అతను ఉండేది ఇంతకుముందు ఉండే ఇల్లు ఎంత, అంటే ఎంత ఎన్ని గజాలలో ఉంటుందో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ, అంటే ఆ అప్లికెంట్ ఏమైనా డిజేబిలిటీ అంటే అంగవైకల్యం ఏమైనా ఉన్నదా లేదా, ఎస్ఆర్ నో అనేది ఇక్కడ ఉండాలి. వెదర్ ద పర్సన్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ విడో ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, అంటే ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ కు సంబంధించి ఉంటే మాత్రం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నో అని ఉంది కదా, ఎస్ అయితే ఎస్ లేదంటే నో అయితే నో. సో మెటీరియల్ స్టాటస్ అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ సింగిల్ అని ఉంటుంది కదా, వీడో అది ఏదైనా ఉంటే డివోర్స్ అని ఉంటుంది కదా, అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ ద ఫ్యామిలీ ఓన్స్ ఎనీ హౌస్ ఎనీవేర్ ఇన్ ఇండియా, అంటే ఆ ఫ్యామిలీకి ఎక్కడైనా ఇండియాలో హౌస్ ఉంటే ఎస్ లేదంటే లేదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, తన సెల్ఫ్ ఎంప్లాయీ, సాలరీడ్, రెగ్యులర్, లేబర్ ఏదైతే అది ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్ ఆర్ఎస్, అంటే ఇంట్లో మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, టోటల్ ఫ్యామిలీలో ఎంత ఉండే వాళ్ళంతా ఇన్కమ్ ఎంత. తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మీ సేవ నుండి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, తీసుకోలేకపోతే వదిలేయాలి. హౌజింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే వాళ్ళకి హౌస్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సెలెక్ట్ దానిపైన క్లిక్ చేయాలి. న్యూ హౌస్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇంతకుముందు ఉన్నదాని ఏదైనా మీరు కట్టుకుంటారా అంటే న్యూ హౌస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, అంటే బెనిఫిషరీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మనం ఎట్లా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తామో సేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ లిస్ట్ నోట్ నంబర్ 1, ఆల్ అప్డేట్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ, అంటే మొత్తం ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. సెకండ్ వన్ ఇది ఏంటంటే యాక్సెప్ట్ అప్ టు 2 MB, అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్లు అన్ని 2 MB వరకు మెమొరీ వరకే అప్లోడ్ చేయవచ్చు, అది అంతవరకే తీసుకుని. అండ్ ఆల్ అప్లోడెడ్ ఫోటో షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్ ఓన్లీ అండ్ యాక్సెప్ట్ అప్ టు 50 KB, అంటే ఇప్పుడు ఆ బెనిఫిషరీ ఫోటో మనం అప్లోడ్ చేయాలనుకున్నాం కదా, అది జేపీజీ ఫార్మాట్లో 50 KB వరకే మెమొరీ, అంతకంటే ఎక్కువైతే అది అప్ తీసుకోదు. అప్లికేషన్ ఫామ్ అంటున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది టిక్ చేయాలి. ఇక్కడ బాక్స్లో టిక్ చేసి ఇక్కడ ఫైల్ బ్రౌజర్ ఉంది కదా, చూస్ ఫైల్ అంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మనం చేసుకొని 2 MB వరకే ఉండేటట్టుగా చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలి. కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది అప్లికెంట్ అంటుంది కదా, దానికి టిక్ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే జేపీజీ ఫార్మాట్లో 50 KB వరకే మెమొరీ ఉంటుంది కదా, అంతవరకు మనం చేసుకొని చూస్ ఫైల్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అంటున్నారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్ మనం ఎక్కడ నుండి తీసుకోవాలంటే మళ్ళీ మీ సేవల నుండి వెళ్ళాలి. ఇక్కడ మీ సేవ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, హోమ్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్స్ అని వచ్చింది, దీంట్లో ఇక్కడ హౌసింగ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఫర్ డబల్ బెడ్రూమ్ హౌస్ అనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. మీ సేవ అప్లికేషన్ ఫామ్ ఫర్ పిఎంఈవై అని ఉంది కదా, 2BHK ఉంది కదా, అది అప్లికేషన్ ఫామ్ సేమ్ మోర్ ఆర్ లెస్ ఇంతకుముందు మనం అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసామో అదే మొత్తం ఇక్కడ ఉంటుంది. డిస్టిక్ మండల్ యుఎల్బి విలేజ్ కాలనీ నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ నేమ్ ఇవన్నీ కూడా, అంటే జెండర్, ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, ఏజ్ ఆఫ్ బెనిఫిషరీ, ప్రజెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డోర్ నెంబర్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది మొత్తము, మొబైల్ నెంబర్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ డోర్ నెంబర్, స్ట్రీట్ మండల్ స్టేట్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11th వన్ వచ్చి ఓనర్షిప్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్,
ownership details of existing house, own one rent or otherwise it will be type of house based on the roof, semi house, kacha house, pakka kacha house and undi kada avanni ikkada select cheskovali. Trials untundi ikkada pakkana manamu అది మెంటర్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ ద డ్వెల్లింగ్ యూనిట్ ఇంక్లూడింగ్ కిచెన్, అంటే కిచెన్తో కలిపి ఎన్ని రూమ్లు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఎన్ని రూమ్లలో ఉంటున్నారు అనేది. తర్వాత బెనిఫిషరీ ఓటర్ ఐడి నంబర్, ఆధార్ నంబర్, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్, జెండర్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి, ఆధార్ నంబర్, లేదంటే ఏదైనా ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ఇక్కడ మనం ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైనీస్ అలా అన్నారు కదా, అందులో ఏది మనం హిందూ అయితే హిందూ అది అక్కడ ఎంటర్ పక్కన ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అని కదా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా సబ్ క్యాస్ట్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటుందా, మీ సేవ నుండి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి లేదంటే వదిలేయాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, అక్కడ బెనిఫిషియరీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఏ బ్రాంచ్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా అది కూడా ఎంటర్ చేయాలి. నంబర్ ఆఫ్ ఇయర్స్ స్టేయింగ్ దిస్ ఇయర్ అంటే ఈ సిటీలో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సైజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ యూనిట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉంటున్న ఉన్న దాంట్లో ఎంత స్క్వేర్ మీటర్స్లో ఉంటున్నారు వాళ్ళు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఏదైనా డిజేబిలిటీతో అంగవైకల్యంతో ఉంటే ఇక్కడ ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది. వెదర్ ద పర్సన్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ విడో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటుంటే ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. తర్వాత మెటీరియల్ స్టేటస్ అంటే పెళ్లి అయిందా లేదా సింగిల్గా ఉంటుందా అనేది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెదర్ ద ఫ్యామిలీ ఓన్స్ ఎనీ హౌస్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే ఉంటే ఇక్కడ ఎస్ అనాలి, లేదంటే లేదు. ఉంటే ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా లేదంటే ఇక్కడ సాలరీడా, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా చూసి మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే మొత్తం ఎంత ఉంటుంది అనేది, ఇంట్లో అందరు కలిపి ఎంత ఉండాలి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మన రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ కార్డ్ నెంబర్, మీ సేవ నుండి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే అది ఎంటర్ చేయాలి. హౌసింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ, న్యూ హౌస్ ఆ, ఎన్హాన్స్మెంట్ అంటే ల్యాండ్ ఉండి లేదంటే పాత ఇల్లు ఉంటే కొట్టుకుంటారా అది ఇక్కడ ఎంటర్ చేయాలి. బెనిఫిషరీ ఫోటో ఫర్ క్యాప్చర్ ఆర్ అప్లోడ్ అంటే బెనిఫిషరీ ఫోటో అనేది ఇక్కడ ఉండాలి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనం ఆ పీడిఎఫ్ ఫైల్లో తీసుకొని 2 MB లోపు ఉండేటట్టుగా మెమొరీ ఉండేటట్టుగా చూసుకుంటే ఇక్కడ ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో ఎవరైతే బెనిఫిషరీ ఫోటో ఉంది కదా అది జేపీజీ ఫార్మాట్లో 50 KB వరకు మెమొరీ ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. అలా అయితేనే ఇది అప్లోడ్ అవుతుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ అనేది కదా దానిపైన క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ మనము అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మనకు ఒక నంబర్ అంటే రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంటుంది. ఆ రెఫరెన్స్ నెంబరు మనకు ఒక కాపీ వస్తుంది, అది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ కూడా ఆ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ దాన్ని మనము తర్వాత మనం మీ సేవలో స్టాటస్లో అంటే ఈ అప్లికేషన్ స్టాటస్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది రెఫరెన్స్ నెంబర్, ఆ నెంబర్ వేసి అప్లికేషన్ స్టాటస్లో మనది ఈ 2 BHK ఇల్లు హౌస్ అంటే ఏ స్టేటస్లో ఉన్నది అనేది, ఏ ఏరియాకి వెళ్ళింది అనేది మనకు చూపిస్తుంది. ఇవాళ ఈ వీడియోలో డబల్ బెడ్రూమ్ స్కీమ్లో ఇల్లును 2 BHK ఇల్లును ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.